హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకే వచ్చాను. అది ఏంటంటే, కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకుంటాడు అనే కారణం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది వేదంలో చెప్పబడింది, నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకుంటాడో పురాణ గాథలో ఒక కథ అయితే ఉంది. అయితే రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి రక్తబీజుడు అనే రాక్షసుడు మిగులుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుండి ఒక్క రక్తం చుక్క కింద పడిన వందలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారట. దీంతో దుర్గ అతనితో తలపడి గాయపరచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ పోయిందంట. అప్పుడు దుర్గాదేవి అయోమయ స్థితిలో పడుతుందంట. సైనికులు దుర్గపై మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటారంట. ఆమెకు కలిగిన కోపంలో భయంకర రూపంలోని కాళీమాత ఆవిర్భవించిందంట. కాళి సైనికులను సంహరించి చివరకు రక్తబీజునిపై దాడి చేస్తుందని, రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంటిలోని రక్తాన్ని తాగేస్తుంది. అనంతరం రక్తబీజుని తలని చేతిలో పట్టుకొని రక్తం క్రింద పడకుండా కింద ఒక చెప్పుని పట్టుకుంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు. అయితే రక్తబీజుని రక్తం తాగిన కాళీపై దుష్ప్రభావం చూపసాగుతుంది. దీంతో కాళీ కరాళ నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీ వినాశనం మొదలవుతుంది. దేవతలు రక్షణకై శివుడిని ప్రార్థిస్తారు. శివుడు యుద్ధభూమికి వచ్చి కాళీని శాంతింపచేయడానికి ఆమెను పలుమార్లు పిలుస్తాడట. అయితే ఆమె వినిపించుకునే స్థితిలో ఉండదు. రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె కొప్పు ముడి తొలగి కేశరాశిగా మారుతుంది. విప్పుకొన్న ఆమె కేశపాశం కదలికలతో దాని నుండి వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరేస్తుంది. శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళీ పాదాల కింద చేరుతాడట. తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని తెలుసుకొని కొంతసేపటి తరువాత కాళీ శాంతిస్తుంది. ఆ కోపాగ్ని నుండి బయటపడి శాంతం వహించి మామూలు దుర్గగా మారుతుంది. ఇలా శివుడు కాలి కింద ఉండడానికి కారణం ఇది అని పురాణాలలో ఉంది అని చెబుతారు మన పెద్దలు. అందుకని ఈ కాళీమాత పాదాల కింద శివుడు ఉంటాడు. అంటే రాక్షస గణాలను అందరినీ చంపగా చివరికి ఒక రక్తబీజుడు అనే రాక్షసుడు మిగులుతాడంట. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుండి ఒక్కొక్క రక్తం చుక్క కింద పడితే వందలాది రాక్షసులు పుడతారంట. అప్పుడు దుర్గామాత అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ సైన్యం పెరుగుతుంది. అప్పుడు దుర్గాదేవి అయోమయ స్థితిలో ఉంటారట. సైనికులు దుర్గపై మూకుమ్మడిగా దాడి చేస్తే ఆమెకు కలిగిన కోపంలోనే భయంకర రూపంలోని కాళీ ఈ కాళీమాత ఆవిర్భవించి చివరికేమో ఇలాగా శివుడు ఆమె పాదాల క్రింద ఉంటే అప్పుడు శాంతించి ఆ కోపాగ్ని నుండి బయటపడి అప్పుడు ఈ కాళీమాత మామూలు దుర్గగా మారుతుంది. అయితే శివుడు అన్ని విధాలా ప్రయత్నించాడు. మరి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ ఆ కాళీమాత పాదాల కింద చేరుతాడట. ఇతను తన పాదాల కింద ఉన్న వ్యక్తి తన భర్త అని తెలుసుకొని అప్పుడు ఆ కోపాన్ని నుంచి బయటపడి శాంతం వహించి ఆ మహాకాళి మామూలు దుర్గగా మారుతుంది. ఇది పురాణాలలో ఉంది అని పెద్దలు చెప్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకుంటాడు అనే విధానము నేను తెలుసుకున్నది మన పురాణాల్లో ఉన్నది నేను మీకు తెలియచేశాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.